విద్యార్థి సమయ కంటే నేను అందరికి ఎవరికైనా తెలుసా ఇక్కడ ఉన్న విద్యార్థులకు అన్నా నాకు అగ్రవర్త విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ అంటే తెలియదు పవన్ కళ్యాణ్ తెలుసు ఎన్టీఆర్ తెలుసు అల్లూర్జీ తెలుసు లేదంటే సమంత తెలుసు లేదంటే తమన్నా తెలుసు అని చెప్పి మీ అందరూ కూడా అనుకుంటారు వాళ్ళు నిజమైన హీరోలు కాదు విద్యార్థి మిత్రులారా వాళ్ళు కేవలం సినిమా తీసి యాక్టర్స్ మాత్రమే ఏఎస్ఎఫ్ అనేది ఈ రోజు నిన్ననో మొన్ననో పుట్టినటువంటి విద్యార్థి సంఘం కాదు ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి బ్రిటిష్ తెల్ల దొరలను తరిమికొట్టాలా మన భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని చెప్పేసి మరి యువకులు విద్యార్థులు అనుకుంటేనే ఏదైనా సాధిస్తుందనే ఒక ఆలోచనతో ఆ రోజు ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి ఎందరో ప్రాణత్యాగం చేసినటువంటి మహనీయులు వాళ్ళ ఆశయాలతో భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ గారి ఆశయాలతో మరి తల్లి కడుపులోనే పిడికలు బిగించి కాలి గజ్జ కట్టి కథన రంగంలో కలం తొక్కుతూ కళాశాలలు ఎక్కడున్నా ఒక్కడున్నా ఎగిరేస్తాంరా ఏఎస్ఎఫ్ జెండా అంటూ 1936 ఆగస్టు 12 యూపీ రాజధానైనటువంటి లక్నో నగరంలో స్థాపించినటువంటి ఏఎస్ఎఫ్ నేటికి సుదీర్ఘంగా విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా పోరాడుతున్నటువంటి విద్యార్థి సంఘం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది కేవలం ఒక అఖిలభారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ మాత్రమే అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నా విద్యార్థి మిత్రులారా అదే